కోల్కతాలోని ఇండియన్ గార్డెన్స్ వేదిక బంగ్లాదేశ్తో జరిగిన తొలి డే నైట్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాకు వరుసగా ఇది 7వ టెస్టు విజయం. ఈ ఏడాది ఆగస్టులో వెస్టిండీస్తో జరిగిన 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను 2-0 నెగ్గిన టీమిండియా ఆ తర్వాత సఫారీలతో జరిగిన 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను 3-0, ప్రస్తుతం బంగ్లాతో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను 2-0 క్లీన్ స్వీప్ చేసింది. ఫలితంగా ధోని రికార్డ్ 6 టెస్ట్ మ్యాచ్ల రికార్డ్ ని కోహ్లీ అధిగమించాడు. ధోని నాయకత్వంలో టీమిండియా 2013 ఫిబ్రవరి నుంచి నవంబర్ లో వరుసగా 6 టెస్ట్ మ్యాచ్లు నెగ్గింది. ఇప్పుడు ఆ రికార్డ్ ని కోహ్లీ అధిగమించాడు. అంతేకాదు టీమిండియాకు సొంతగడ్డపై ఇది 12వ సిరీస్ విజయం కావడం విశేషం. ఇప్పటికే ఆస్ట్రేలియా 10 సిరీస్ విజయాల రికార్డ్ ని టీమిండియా బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. తాజా విజయంతో విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డ్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన 2 టెస్టులో విజయం సాధించడంతో అత్యధిక టెస్టు విజయాలు సాధించి కెప్టెన్ల జాబితాలో కోహ్లీ 5వ స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఆసీస్ మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ రికార్డ్ ను కోహ్లీ బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో గ్రీమ్ స్మిత్ 53 విజయాలతో అగ్రస్థానంలో ఉండగా రికీ పాంటింగ్ 47 టెస్టు విజయాలతో 2వ స్థానంలో ఉన్నాడు. స్టీవ్ వా 41 విజయాలతో 3వ స్థానంలో ఉండగా వెస్టిండీస్ మాజీ సారథి క్లైవ్ లాయిడ్ 36 విజయాలతో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన చారిత్రాత్మక డే నైట్ టెస్ట్ లో విరాట్ కోహ్లీ 130 పరుగులతో టెస్టుల్లో 27వ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో కోహ్లీకి ఇది 27వ సెంచరీ కాగా మొత్తంగా 70వ సెంచరీ. వన్డేలో ఇప్పటికే కోహ్లీ 43 సెంచరీలు బాదిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు తెలుపు ఎర్రబందులతో జరిగిన మ్యాచ్ల్లో సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ తాజాగా పింక్ బాల్ టెస్ట్ లో సైతం సెంచరీ సాధించాడు. ఫలితంగా భారత్ లో జరిగిన తొలి పింక్ బాల్ టెస్ట్ లో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.